హడావుడిగా వస్తున్నారు? తిరువూరు నాయని వీర ఉతుకుడు ఉతికాడంట. అదే దెబ్బలు తగిలాయంట. వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఎవరు ఎవరా కొట్టింది? కొట్టింది ఎవరో వాళ్ళకి తెలియదంట. పేరు మాత్రం తెలుసటమ్మా. అతని పేరు వాయుపుత్రట. నీకేవేవో తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి, కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి. ఎలా ఉన్నారండి? చూస్తే తెలియడంలే, ఒంట్లో ఉన్న పాటలన్నీ విడిచేసి వేలాడదీశాడే. కొట్టింది తెలుస్తాను కానీ కొట్టింది ఎవరో తెలియడం లేదే. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, ఇలాంటి ఆటలు నాకు పడవు. హలో హలో హలో, ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా? అవును, సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా. జైలు నుంచి వచ్చిన వాడు ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడతాస్తావంటయా? మీరు అలా మాట్లాడతారండి సార్, వీళ్ళిద్దరి పొజిషన్ చూడండి, కూర్చున్న చోటే అన్ని అయిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా? ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుందా? నువ్వు దేనికి దిగులు పడకు, ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు వెతుకుతున్నారు, మనకి వాడు దొరకకుండా పోతాడా? వచ్చాడండి ఎస్పి పరశురామ్. ఏవయ్యా దొరికాడా? లేదు సార్, వెతుకుతున్నాం. మిమ్మల్ని పుట్టినవాడు ఎలా ఉంటాడో ఆనవాలు చెప్పగలరా? 60 ఏళ్ళు ఉంటాయి. వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా? గరగరలాడే గొంతు. గరగరలాడే గొంతు ఎతనవరు? ఇన్సే ఇన్సే, నేను చెప్పాను కదా ఆ విషయానికి వచ్చాడు. అతను మీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? బాగా గుర్తుంది. మాట్లాడింది ఊ మూనా ఊ తానా? అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను. ఏమన్నాడు? మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఇలా గరగరా చెప్పాడు. అదే డైలాగ్ ని గరగర గొంతుతో నువ్వు చెప్పు. అదే డైలాగ్ నన్ను చెప్పమంటారా? అవును. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు, మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను ప్రాణాలతో కాల్చి పాతేస్తా. వాయుపుత్ర అన్నయ్య, ఇది యాక్టర్ నాగభూషణ వాయిస్. సూపర్. ఇంకోలో మాట్లాడు. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు, మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను కాల్చి పాతేస్తా వాయుపుత్ర. సుధాకర్ వాయిస్. ఏయ్ స్టైల్ మాత్రమయ్యా. స్టైల్? అవును. ఒక అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిచ్చేసావు, మరోసారి ఇలాంటి పని చేస్తే నిన్ను కాల్చి బూడిచ్చేస్తా వాయుపుత్ర. ఇలా కాదు, ఇంకో విధంగా. ఇంకో విధంగానా? అవును. బ్రదర్, ఒక అమాయకురాలి ఇల్లు కాల్చి బూడిద చేశావు, మరోసారి ఇలాంటి పని ఏదైనా చేసావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా. ప్రాణాలతో పాతేస్తా వాయుపుత్ర. ఉరుక, ఇక్కడేమన్నా మిమిక్రీ షో జరుగుతుందా? దారి కాచి మమ్మల్ని కొట్టింది వెదర్లంక జమీందారు మనిషిని నోట్లో వెళ్ళేసుకున్న పిల్లడు కూడా తెలుసు, అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా? అక్కడికి వెళ్ళేదిగా. వస్తాను సార్. సార్ ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించటం లేదు. ఈ మాత్రం మాకు తెలియదేంటి? ఈసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడే. ఏంటి వాయుపుత్ర నీ శిష్యుడు? పెద్ద వాయుపుత్ర ఆడ అసలు పేరు తూతికి మోహన్ రావు. నాలాగా పౌరుషం అని పేరు కావాలని నా కాళ్ళట్టుని బతివాలేడు బావాలేడు ఏడిసేసాడు. ఊతే పోయింది లేని కోతంత పెద్ద మనసు చేసుకుని నేనే వాయిపోతానని పేరెట్టినానికి. మీరే పెట్టారా? అవునే, పేరు ఒకటే పెట్టానండి. తిండెట్టి పోషించాను. ఆడికే తెలుసు కొడతత్ కొడుకు. కర్రసావుతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాటే దాకా అన్ని ఇచ్చులు నేర్పించింది ఈ ఎదుర్లంక హంసరాజనే. గొప్పోళ్ళండి మీరు. ఎప్పటికైనా తెలిసింది కదా. చూడటానికి అతను ఎలా ఉంటాడండి? 6 అడుగులు అయిటు చిరంజీవి ఆంశుని. ఏం చేస్తా, నేను నేర్పిన ఇచ్చినన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు గడగడలాడిపోతాడు. ఏమంటే గురుభక్తి. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను తరిమి తరిమి కొట్టిన వాళ్ళందరినీ ఆడి హిట్ లిస్ట్ లో చేర్చి లేపించేస్తారని. తొందరపడి, మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి, ఊరికి మంచిది కాదు. అంతేనంటావా? అయితే లగేజ్కి వెళ్ళి మీ అన్నయ్యకి కాపుసారాయి చేపలు ఎప్పుడు అట్టుకొచ్చి ఇప్పుడే తీసుకొస్తాను. నమస్కారం అన్న. సర్లే సార్. పడిపోతాను.
నాతో ఎట్టుకోకు, దెబ్బ తినేస్తా. చూసావా కరెంటు సాగుతున్న కాగ్గడి కాగ్గోలా, మొత్తానికి ఈ ఊరంతా వాయుపుత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. నీ జాగ్రత్తలు నువ్వు ఉండు.